సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరోనా విషయంలో చాలా చూస్తున్నాం, ఈరోజు ఇంకా భయం పెరుగుతోంది. మన టీంలో కూడా ఆ మెసేజ్లు వద్దు, భయపడకండి, ఏమీ కాదు, ఏమీ కాదు, ఏమీ కాదు, ఏమీ కాదు, ఏమీ కాదు అంతే. ఇంకా సెకండ్ థాట్ వద్దు మనకి, ఏమన్నా అయితే నథింగ్, ఏమి కాదు అంతే. అది ధైర్యం తెచ్చుకోండి. బాబా ఉన్నాడు మనతో, చెలించకండి, ఆలోచనల్ని చంపేయండి. ఇటువంటి ఆలోచనలు బ్రతకనివ్వకండి. ఆ చెడు ఆలోచన ఇది బ్రతికితే మనని ఊపేస్తుంది చివరికి. కాబట్టి ఏమి కాదు, ధైర్యంగా ఉండండి. బ్రహ్మాండంగా గురుపౌర్ణమి మనం చేసుకోబోతూ ఉన్నాం, అయిపోయిన దగ్గరకు వచ్చేస్తోంది. కాబట్టి ఏది ఉన్నా మీకు భయం అనిపిస్తే క్రీమ్ 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 అని బాగా అనుకోండి. గ్రీన్ కలర్ని బాగా చూడండి. ఏమంటే అర్థమైందా? ఇప్పుడు దుంది ఆకు చూసారా, గ్రీన్ కలర్ అంటే కొంచెం క్లోజర్గా కనులు మూసి మళ్ళీ ఆ గ్రీన్ కలర్ గుర్తెచ్చుకోండి. ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ప్రాక్టీస్. గ్రీన్ కలర్ని చూడండి. మీకు ఎక్కడ గ్రీన్ కలర్ కనపడలేదు, సెల్ ఫోన్ ఉందిగా, గూగుల్లో గ్రీన్ కలర్ అని కొట్టండి, గ్రీన్ కలర్ వస్తుంది. దాని స్క్రీన్ అంతా చూడ ఒకసారి గ్రీన్ చూడండి. ఆ గ్రీన్ అని గుర్తెచ్చుకుంటూ ఈ ముద్రలో చిన్ముద్ర, ఈ ముద్రలో క్రీమ్ 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 మనసులోనే క్రీమ్ 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 క్రీమ్. ఏమవుతుంది? మనసులో ఉన్న అలజడిపోతుంది, ధైర్యం వస్తుంది, ఆ ఇన్స్టెబిలిటీ పోతుంది, ఇన్స్టెబిలిటీ పోతుంది. ఎప్పుడైతే ఇన్స్టెబిలిటీ పోతుందో, స్టేబుల్ ఎప్పుడైతే అవుతుందో మన మైండ్, తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. అప్పుడు చూడండి, ధైర్యం పెరుగుతుంది మనలో. మీరనే కాదు, మానవ సహజం, మన మానవులం కాబట్టి మనకి త్రిగుణాలు, మనకి ఉప్పు కారం తింటున్నాం, త్రిగుణాలు అరిషద్ వర్గాలు అన్నీ ఉన్నాయి కదా, మనుషులం కదా. కాకపోతే మనుషులం కాబట్టి మనల్ని మనం ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి. సాయుధ రక్ష కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.